చూస్తా అనుభవ
మాకెళ్ళు దానికోసారి ఏం సార్ అయితే పవిత్రహారతిని వీక్షించడానికి విచ్చేసిన అశేష భక్త జనావళికి స్వాగతం, శుభస్వాగతం. త్రిమూర్త్యాత్మకమైన కృష్ణమ్మ ఆవిర్భావ వైభవ ప్రభావాలను ఇప్పుడు తెలుసుకుందాం. పవిత్రహారతిని వీక్షించి తరిద్దాం. పవిత్రహారతిని వీక్షించడానికి విచ్చేసిన అశేష భక్త జనావళికి స్వాగతం, శుభస్వాగతం. త్రిమూర్త్యాత్మకమైన కృష్ణమ్మ ఆవిర్భావ వైభవ ప్రభావాలను ఇప్పుడు తెలుసుకుందాం. పవిత్రహారతిని వీక్షించి తరిద్దాం. ప్రాచీన కాలంలో సహ్యాద్రి మీద బ్రహ్మదేవుడు విశ్వయుద్ధం చేయటానికి సంకల్పించి శివకేశవుని, ఇంద్రాది దేవతల్ని ఆహ్వానించారు. సరస్వతీదేవి రావటం ఆలస్యం. ముహూర్త సమయం దగ్గర పడటం వల్ల గాయత్రీదేవితో కలిసి యజ్ఞాన్ని ప్రారంభించాడు చతుర్ముఖ బ్రహ్మ. ఇంతలో సరస్వతి వచ్చి విషయాన్ని గ్రహించి ఆగ్రహంతో త్రిమూర్తులను, ఇతర ప్రధాన దేవతల్ని నదులుగా మారమని శపించింది. అయితే సరస్వతి శాపం వల్ల లోకానికి ఉపకారమే జరిగింది. విష్ణువు కృష్ణా నదిగా, శివుడు వేణీ నదిగా, బ్రహ్మ గోయినా నదిగా మారాడు. భారతావనిలో ప్రశస్తి పొందిన ఐదు నదులలో కృష్ణా నది విశిష్టమైనది, పరమ పవిత్రమైనది. మానవులకు అఖండ పుణ్యాన్ని ప్రసాదించటానికి సహ్యాద్రి పర్వతంలోని బ్రహ్మగిరి శిఖరం నుండి ఆవిర్భవించిన పరమ పావని కృష్ణానది. తన జన్మస్థానం నుండి కృష్ణానది కొంత దూరం ప్రవహించిన తరువాత వేణీ నదిని, కోయినా నదిని, అనేక ఉపనదులను తనలో సంగమింప చేసుకుని సుదీర్ఘమైన ప్రవాహ ప్రయాణాన్ని కొనసాగిస్తూ శ్రీశైలమల్లన్న దీవెనందుకుని విజయవాడ దగ్గర ఇంద్ర కీలాద్రిని స్పృశించి హంసల దేవి దగ్గర సాగరంలో సంగమిస్తుంది. కృతయుగంలో కీలుడు అనే యక్షుడు తన జన్మను సార్థకం చేసుకోవడానికి జగన్మాత కోసం తపస్సు చేశాడు. ఆ తల్లి అనుగ్రహంతో పర్వతంగా మారాడు. దుర్గమాస నుండి వహించిన జగన్మాత దుర్గగా కీలాద్రిపై అవతరించింది. సంతరించి కనక ప్రభులతో విచ్చేసిన అమ్మవారు కనక దుర్గగా ప్రఖ్యాతిగా
లక్షలాది కైంకర్యాలు నిర్వహించారు. ఇంద్రుడు ప్రభువుగా అవటం వలన ఇంద్రలీలాభిని అనే పేరు ఏర్పడింది. పాశుపతాస్త్రం కోసం తనకై తపస్సు చేస్తున్న అర్జునుడితో మల్లయుద్ధం చేసి అతని శక్తికి సత్సించి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి శివుడు మల్లేశ్వరుడైనాడు. ఇంద్రకీలాద్రి శిఖరాన అర్జునుడు స్థాపించిన పార్థివేశ్వర స్వామి వారిని నేటికీ మనం వీక్షించవచ్చు. శ్రీకంఠ లోకేశ లోకోద్భవ స్థాన సంహారకారి పురారి మురారి ప్రియా చంద్ర ధారా మహేంద్రాది బృందార ఆనంద స్వామి పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి కూర్చి దర్శించడం వల్ల భక్తులకు మోక్షఫలం స్వరూపమైన నాగసర్పం దీర్ఘాయువుకు పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించడం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యం, రోగ నివారణ కలుగుతుంది, సత్వదోషాలు తొలగిపోతాయి. నిజ ప్రభలతో వెలుగొందే సూర్యుడు దుర్గమ్మకు కుడిక. సూర్యహారతి దర్శనం వల్ల భక్తులకు జ్ఞానము, ఆరోగ్యము లభిస్తుంది. Oh,
మనస్సును ప్రభావితం చేసే చంద్రుడు అమ్మవారికి ఎడమకం. చంద్రహారతి దర్శనం వల్ల భక్తులకు పరోపకార బుద్ధి, ధార్మికమైన మనస్సు, దాన గుణము వృద్ధి చెందుతాయి. పంచప్రాణాలకు స్వాంతన కలుగుతుంది. మల్లేశ్వర స్వామి వారి పరిపూర్ణ కటాక్షం లభిస్తుంది. కనిపించే శుభరూపుడు నందీశ్వరుడు, మహేశ్వరునికి వాహనంగా ఉన్న విమల ధవళ స్వరూపుడు నందీశ్వరుడు. నందిహారతి దర్శనం వల్ల భక్తులకు నిర్మలమైన జ్ఞానము, సకల ధర్మాచరణ ఫలప్రాప్తి కలుగుతుంది. సింహం అమ్మవారికి వాహనం. సింహహారతి దర్శనం వల్ల భక్తులకు విజయం, దుర్గమ్మ అనుగ్రహము లభిస్తుంది. Let's go.
హారతి దర్శనం వల్ల భక్తులకు తేజస్సు, అక్షయమైన పుణ్యం, పవిత్ర హారతి సంపూర్ణ వీక్షణ పరిస్థితి వచ్చింది. అందుకే ఆలోచించి పట్టిసీమ ద్వారా మొదటి విడతలో గోదావరి కృష్ణా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. దేశంలో నదుల అనుసంధానం ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడారు, కానీ సంవత్సరం లోపల రెండు నదులు కలిపిన ఘనత ఈరోజు మీరు చూస్తే 5.5 నెలల్లో మొదటి పంపు ఆపరేట్ చేశాం. మొదటి పంపు ఆపరేట్ చేసి గోదావరి నీళ్లు కాకుండా ఈ మధ్యలో పడిన వర్షాల నీళ్లు తీసుకుని 9 నుంచి 10 TMC నీళ్లు తీసుకొచ్చి ఈ రెండు కలిపి గోదావరి పుష్కరాల తర్వాత మళ్లీ కృష్ణమ్మ పుష్కరాలు మనం ఇక్కడే చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ఇంకో ఇక్కడ పుష్కరాలు జరిగే అవకాశం ఉంది. జూన్ నెలలోని మామూలుగా అయితే జూలై ఆగస్టు లో పంట వేస్తాం. గోదావరి డెల్టాకి జూన్ మొదటి తారీఖులో నీళ్లు ఇచ్చాం. పంట వేయండి, ఖరీఫ్ పూర్తి చేయండి. ఏదైతే తుఫాను